రోజు సాయంకాలం కల్లా ఎంత అయిందో రిపోర్ట్ పంపండి. ప్యాడ్స్ వాళ్ళ సెంటర్కి విజిట్కి రావడం జరిగింది. ఇప్పటికి 45 మంది రైతులు వాళ్ళ ప్యాడీ ఇక్కడ తీసుకొచ్చి అలా కోసుకోవడం జరిగింది. ఎవరిదైతే మాయిశ్చర్ కరెక్ట్గా లిమిట్స్ ప్రకారం మనకి వచ్చిందో వాళ్ళందరికీ కూడా ఈరోజు కంటాలతో స్టార్ట్ చేసి మనము పర్చేజ్ స్టార్ట్ చేయబోతున్నాము. మనకి కామన్ అండ్ గ్రేడే ప్యాడీకి ఎంతైతే ఎంఎస్పీ రేట్ ఉందో ఆ ఎంఎస్పీ రేట్ మీద పర్చేజ్ చేయబడటం జరుగుతుంది. అండ్ ఇక్కడికి రైతులకి కావాల్సిన టార్పాలిన్స్ అవ్వచ్చు, వెయింగ్ స్కేల్స్, మాయిశ్చర్ మీటర్స్, దాంతోపాటు ప్యాడీ క్లీనర్స్ కూడా అరేంజ్ చేయాలి అనేది ఈ ప్యాక్స్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మనకి జిల్లా మొత్తంలో 207 సెంటర్లు మనం ఓపెన్ చేసుకుంటున్నాము. అండ్ ఎక్కడైతే ప్యాడీ వస్తుందో అక్కడ ఇమీడియట్గా ఎఫ్ఏక్యూ నామ్స్ చెక్ చేసుకుంటూ ఆ ప్యాడీ పర్చేస్ చేయాలని ప్రతి ఒక్కరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రైతులందరూ కూడా ముందుకు వచ్చి మన సెంటర్స్లో ప్యాడీ సేల్ చేసుకోవడానికి రావాలని రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకు ఒక నైట్ లో వస్తారా? 2 రోజులు అయింది వచ్చి. క్లీనర్ అయితే రెడీ పెట్టుకోవాలి కదా, దానికే ఏముంది మరి ఇంత రెగ్యులర్ వస్తుంది. ఇప్పుడు ఇమీడియట్ వస్తుంది, ఇమీడియట్ వస్తుంది. 1 అవర్ లేదు. టార్పాలిన్స్ ఎన్ని ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి చూపించండి. మేము వర్షం పడితే ఆఫీస్కి పరిగెత్తుకొని పోతారా? కొన్ని తెప్పించాలి.